హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇంకా కార్తీక మాసం మొదలయ్యింది, 16వ తేదీ నుంచి మొదలవుతుంది. సో ఇప్పుడు ఇంకా దీపావళి కదా, నేను కార్తీక మాసంలో కార్తీక పురాణం గురించి నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఈరోజు వీడియో కార్తీక పురాణంలోని మొదటి అధ్యాయం గురించి. అవి మొత్తం 30 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 30 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క కథగా నేను మీకు ఒక్కొక్క వీడియోగా పెడతాను. తప్పకుండా వినండి, చాలా మంచి మహత్యం. ఆ కార్తీక పురాణం గురించి ఏ మహత్యం ఉంది, కార్తీక పురాణ మహత్యము, తర్వాత అది వినడం వలన ఏమేమి లాభం ఉంటుంది, ఎటువంటి పుణ్యం కలుగుతుంది అనేదంతా కూడా ఈ కార్తీక పురాణం కథల్లోనే వస్తుంది. కాబట్టి మొదటి అధ్యాయంలో కార్తీక పురాణ మహత్యం గురించి, తర్వాత కార్తీక వ్రత విధానం గురించి, కార్తీక స్నానం గురించి మొదటి అధ్యాయంలో తెలియజేస్తాను. ఇది మొదటి వీడియోలో వస్తుంది, ఈ మొదటి అధ్యాయం వీడియోలో. సో నేను ఆ 30 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క వీడియోగా నేను తెలియజేస్తాను. తప్పకుండా వినండి, వింటే చదవకపోయినా విన్నా కూడా చాలా పుణ్యం ఉంటుంది. కాబట్టి మేము చెప్పేది విన్నా కూడా మీకు మంచి ఫలితం వస్తుంది. కాబట్టి తప్పకుండా మిస్ కాకుండా ఈ వీడియోని చూసేదానికి ప్రయత్నం చేయండి, వినేదానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. కార్తీక పురాణ మహత్యం గురించి మొదటి అధ్యాయము గురించి తెలుసుకుందాం. కార్తీక పురాణం 1వ అధ్యాయంలో కార్తీక మాస మహత్యం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు కార్తీక పురాణము అనేది వినడం అనేది చాలా ఎన్నో జన్మల నుంచి ఎన్నో పుణ్యాలు చేసుకుంటే మనకు అబ్బుతుంది అని అంటారు పెద్దలు. అలాగే మనం వింటున్నాము అంటే నిజంగా అది ఎన్నో జన్మల పుణ్యం. అది నేను మీకు వినిపిస్తున్నాను, నేను చెప్తున్నాను, నాకు చెప్పే భాగ్యం వచ్చింది అంటే నాకు కూడా, నేను కూడా ఎన్నో జన్మల పుణ్యం చేసుకునే ఉన్నాను. అంతటి మహత్యమైనది, అంతటి శక్తి కలది ఈ కార్తీక పురాణము వినడం అనేది. మనకు వినడం వినినంత మాత్రం చేతనే ఎన్నో సకల పాపాలు పోయి మళ్ళీ అంత పుణ్యం మనకు లభిస్తుంది అని అంటారు పెద్దలు. కాబట్టి ఇలాంటి కార్తీక పురాణం చెప్పడం అనేది ఎన్నో జన్మల పుణ్యమే అని అనిపిస్తుంది. ఈరోజు కార్తీక మాస మహత్యం గురించి అందులో ఇక్కడ 1వ అధ్యాయంలో ఉన్నవి నేను మీకు తెలియచేస్తాను. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండంలో ఆర్యావర్తనంలో నైమిషారణ్యంలో సూతమహాముని ఒక ఆశ్రమంలో తన శిష్యులైన శౌనకాది మునులతో ఆయన కాలం గడుపుచున్నాడు. సకల పురాణములు పుణ్యచరిత్రలు వాళ్ళకి తెలియచేస్తూ ఆ సూతమహాముని తన శిష్యులైన శౌనకాది మునులతో అక్కడ నివసిస్తున్నాడు. ఒకరోజు ఈ శౌనకాది మునులు ఆ సూతమహాముని దగ్గరికి వచ్చినారు. తన గురువు అయినటువంటి సూతమహాముని దగ్గరికి వచ్చి, గురువర్యా, మీరు మాకు ఎన్నో పురాణాలు, తర్వాత వేదవేదాంగాలు, రహస్యాలు అన్నీ చెప్పినారు, అన్నీ సంగ్రహమునగా మేము అన్నీ కూడా తెలుసుకున్నాము. అట్లనే ఇప్పుడు మాకు కార్తీక మాస మహత్యమును కూడా వివరించండి. ఆ కార్తీక మాస మహత్యము ఎలాంటిది, దానివలన ఏమేమి ఫలములు వస్తాయి, అవన్నీ కూడా మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాము. కాబట్టి ఆ వ్రతమును, అంటే కార్తీక మాసంలో చేసుకునే వ్రతాన్ని గురించి, కార్తీక మహత్యాన్ని గురించి, కార్తీక మాసంలో చేసే స్నానాల గురించి కూడా మాకు తెలియచేయండి అని అడిగారు. అడిగినప్పుడు ఆ సూత మహర్షి, ఓ ముని పుంగవులారా, శిష్యులారా, నేను ఒకప్పుడు ఇదే కోరిక కూడా నారద మహాముని మన సృష్టికర్త అయిన బ్రహ్మను అడిగినాడు, కోరినాడు. కోరినప్పుడు బ్రహ్మదేవుడు నారదుడికి తెలియచేసినాడు. అలాగే పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది. అప్పుడు శివుడు పార్వతీదేవికి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఈ కార్తీక మాస మహత్యం గురించి, కార్తీక పురాణం గురించి తెలియచేశారు. అది మీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను, శ్రద్ధగా వినండి అని ఇట్లు చెప్తున్నాడు. పూర్వము ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా, ఆకాశంలో విహరిస్తూ ఉండగా, పార్వతీదేవి, ఓ ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలుగుజేయనట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది. వర్ణభేదములు అంటే 4 వర్ణాలు ఉన్నాయి, బ్రాహ్మణ, వైశ్య,
క్షత్రియ, శూద్ర అని ఈ నాలుగు వర్ణ భేదములు లేకుండా అందరూ చేసుకునే వ్రతము శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడినది అగు వ్రతమును వివరించండి అని అడిగింది. అప్పుడు మహేశ్వరుడు మందహాసము నరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంతపురాణంలో ఉంది, అది నీకు తెలియచేస్తాను. ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడైన జనక మహారాజుకు వివరిస్తున్నాడు, అది చూడు, అక్కడ మిథిలా నగరం వైపు చూడు, అక్కడ చూడు, నీకు కనిపిస్తుంది అని అక్కడ చూపించినాడు. అప్పుడు ఆ మిథిలా నగరంలో వశిష్ఠుడు జనక మహారాజు దగ్గరికి వచ్చినాడు. అప్పుడు జనకుడు చూసి ఆయనకు నమస్కరించి, ఆయన పాదాలకు నమస్కరించి, ఆయన యొక్క కాళ్ళు కడిగి, జలమును ఇచ్చి కాళ్ళు కడిగి, ఆ జలాన్ని, ఆ నీటిని తన శిరస్సుపై వేసుకొని ఆయనను ఎంతో సంతోషంగా ఆయనను ఆహ్వానించి, రండి స్వామి, మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషమైంది, మా ఈ దేశము, మా శరీరము అన్నీ పవిత్రమైనాయి, మా ప్రజలు అందరూ పవిత్రమైనారు, కాబట్టి మీరు వచ్చినందుకు, మీ పాదధూళి చేత మా కోట అంతా కూడా పవిత్రమైంది అని చాలా అడిగి, ఎందుకు స్వామి మీరు ఇక్కడికి వచ్చినారు, మీరు కారణం ఏమి, ఏ కారణం లేనిది మహానుభావులు రారు కదా అని అడుగుతాడు. అడిగినప్పుడు వశిష్ఠుడు, ఓ జనక మహారాజా, నేను ఒక మహాయజ్ఞం చేస్తున్నాను, దానికి కావలసిన అర్ధబలము అంగబలము, అంటే అర్ధబలము అంటే డబ్బు, అంగబలం అంటే సేవకులు, నిన్ను అడిగి అవి తర్వాత నేను యజ్ఞాన్ని ప్రారంభించాలని ఇక్కడికి వచ్చినాను అని తెలుపుతాడు వశిష్ఠ మహాముని. అప్పుడు జనక మహారాజు, స్వామి, అంతకన్నా భాగ్యము తప్పకుండా నేను ఇస్తాను మీకు, కాకపోతే నాకు ఒక సందేహం ఉంది, చాలా సంవత్సరముల నుంచి నాకు ఒక సందేహం నన్ను పీడిస్తున్నది, అది నేను మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను, నా అదృష్టం కొద్దీ మీరు ఇక్కడికి వచ్చినారు కాబట్టి నేను అడుగుతాను స్వామి, నా సందేహం తీర్చగలరా మీరు అని అడుగుతాడు. అడిగినప్పుడు వశిష్ఠ మహాముని, తప్పకుండా తీరుస్తాను, ఏమో అది అడుగు, అది ఏమి అంటే, ఈ సంవత్సరంలో గల మాసములలో అంటే నెలలలో కార్తీక మాసమే ఎందుకు అంత పవిత్రమైండేది, కార్తీక మాసంకి ఎందుకు అంత గొప్పతనము, అంత పేరు, అంత మహత్యము అని అంటారు కదా, ఎందుకు అది ఏమి, నాకు అదే సందేహము, కార్తీక మాసమే ఎందుకు పవిత్రమైంది, నాకు చాలా కాలం నుంచి ఈ సందేహము నన్ను పీడిస్తున్న స్వామి, కావున మీరు కార్తీక మాస మహత్యం గురించి నాకు వివరించండి అని అడుగుతాడు. అడిగినప్పుడు వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, మహారాజా, తప్పక నీ సంశయాన్ని, సందేహమును తీర్చగలను, నేను ఇప్పుడు వ్రత కథ, కార్తీక మాస వ్రతం గురించి, కథ గురించి నేను తెలియచేస్తాను, అది సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమైనది, అందరూ చేసుకోవచ్చు, అన్ని పాపాలను నశిస్తుంది, అది నశింపచేస్తుంది ఈ కార్తీక మాస మహాత్యం. కార్తీక మాసం అంటే హరిహర స్వరూపం. ఈ మాసము అందు ఈ ఆచరించే ఈ వ్రతం యొక్క ఫలితం మనం చెప్పేదానికి అలవి కాదు. అంతేకాదు, వినినంత మాత్రం చేతనే ఎట్టి నరక బాధలైనా కూడా ఇహమందు పరమందు, అంటే ఇక్కడ ఈ భూలోకంలో కానీ, చనిపోయిన తర్వాత పైన స్వర్గలోకంలో కానీ మీకు అత్యంత సౌఖ్యములు అనుభవిస్తారు అని తెలుపుతాడు. అలాగే నీ బోట్ సజ్జనులు అంటే నీలాంటి మంచివాళ్ళు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం చాలా మంచి పని, ఉత్తమమైనది, శ్రద్ధగా ఆలకించండి, శ్రద్ధగా వినండి, నేను తెలియచేస్తాను అని కార్తీక వ్రత విధానాన్ని గురించి ఇలా తెలియచేస్తున్నాడు వశిష్ఠ మహాముని జనక మహారాజుకి. ఓ మహారాజా, ఏ మానవుడైనను, ఏ వయసు వాడైనను, ఉచ్చ నీచ భేదము అంటే ఎక్కువ తక్కువ భేదం లేకుండా కార్తీక మాసంలో కానీ సూర్యభగవానుడు తులారాశియందు ఉండగా వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మాలు, దేవతా పూజలు చేసినచో దాని వలన ఎంతో పుణ్యము ఫలము లభిస్తుంది. కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయొచ్చు. విష్ణు సహస్రనామ అర్చన, శివలింగార్చన అన్నీ కూడా చేసుకోవాలి. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత యగు దామోదరునికి నమస్కరించుకోవాలి. నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతము ఎట్టి ఆటంకములు రానియకుండా నన్ను కాపాడుము తండ్రి అని ప్రార్థించవలెను. అలాగే మనసులో ధ్యానించి వ్రతమును ప్రారంభించాలి. కార్తీక స్నాన విధానం గురించి తెలుసుకుందామని ఇలా తెలియజేస్తున్నాడు వశిష్ఠ మహాముని. ఓ రాజా, ఈ వ్రతము ఆచరించేవాళ్ళు దినము సూర్యోదయమునకు పూర్వమే లేయాలి. లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి గంగకు, శ్రీమన్నారాయణకు, నారాయణునికి, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకోవాలి. మరలా నీట మునిగి సూర్యభగవానునికి అర్ఘ్యప్రదానం, అర్ఘ్యం వదలాలి. అర్ఘ్యం వదిలి పితృదేవతలకు క్రమ ప్రకారంగా తర్పణాలు వదలాలి. తర్పణాలు వదిలి తర్వాత గట్ల పైన మూడు దోసిళ్ళ నీళ్లు పోయాలి. ఈ కార్తీక మాసంలో
పుణ్యనదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మొదలగు నదులలో ఏ ఒక్క నదైనా సరే ఆ నదిలోకి వెళ్ళి అక్కడ స్నానం చేసిన ఎడల చాలా చాలా గొప్ప ఫలితం ఉంటుంది, పుణ్యము లభిస్తుంది. తడిబట్ట పిండి మడి పంచ కట్టుకోవాలి. మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుణ్ణి పూజ చేసుకోవాలి. గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని తర్వాత అతిథి అభ్యాగతులను పూజించుకోవాలి. వాళ్ళు ప్రసాదము ఇవ్వాలి. తన ఇంటి వద్దే చేసిన ప్రసాదాన్ని వాళ్ళకి ఇచ్చి దేవాలయంలో కానీ లేదా రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణంను చదువుకునవలెను. తరువాత సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయంకు కానీ వైష్ణవాలయంకు కానీ వెళ్ళి అక్కడ దీపారాధన చేసి రావలను. లేదా మీకు వీలు కాకపోతే తులసికోట వద్దకు వెళ్ళి అక్కడ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను కూడా భుజించాలి. మరునాడు మృష్టాన్నము అంటే పంచభక్ష పరిమాణాలతో భూత తృప్తి చేయవలను. భూత తృప్తి అంటే పంచభూతాలు, అంటే భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని, ఈ ఐదింటిని కలిపి పంచభూతాలు అంటారు భూత తృప్తి. వీటికన్నిటికీ కూడా అంటే కొద్దిగా అన్నాన్ని మీరు చేసిన ఈ మృష్టాన్నం అంటారు కదా, అన్నిటినీ కూడా కొంచెము అక్కడ పెట్టాలి, భూత తృప్తి చేయాలి. ఈ విధముగా వ్రతం ఆచరించిన తర్వాత స్త్రీ పురుషులకు పూర్వమునందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపాలు, అంటే ముందు జన్మలో కానీ లేదా ఈ జన్మలో కానీ చేసిన పాపాలన్నీ కూడా నశించి మోక్షం వస్తుంది. మోక్షం అనేది మీకు కలుగుతుంది. ఈ మోక్షానికి అర్హులవుతారు మీరు ఈ వ్రతం చేయటం వలన ఇవన్నీ లభిస్తాయి. అలాగే మీకు చేసే అవకాశం లేకపోతే లేని వాళ్ళు ఏం చేయాలంటే ఈ వ్రతము చేసిన వాళ్ళని చూసి నమస్కరించి వారికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ పాదాలకు నమస్కరించుకుంటే చాలు, మీరు చేసుకున్న పాపాలు నశించి మీరు కూడా వ్రతం చేసినంత ఫలితం మీకు కూడా దక్కుతుంది. సో ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ 2వ అధ్యాయము సోమవార వ్రత మహిమ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి, శుభం.